ఆత్మతో సత్యముతో ఆరాధించండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని తీసుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొదలయ్యను, మీరు దానిని ఆలోచింపరా. మునుపటి వాటిని జ్ఞాపకము చేర్చుకొనకండి, పూర్వకాలపు సంగతులన్నీ కూడా ఇక ఎన్నడు తలంచుకొనవద్దు. పాతవి గతించెను, ఇదిగో మీ ఎడల నూతన కార్యములు చేయనయ్యి ఉన్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వాక్యమే దేవుడు మరలా వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు శక్తివంతుడు గనక యెర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 28వ వాక్యాన్ని తీసుకోండి. నీ పెళ్ళగింతుటకు విరగగొట్టుటకు విరగగొట్టుటకు పడదోయుటకును పడదోయుటకు నాశనము చేయుటకును నాశనము చేయుటకును హింసించుటకును హింసించుటకును నేనులాగా కనిపెట్టి ఉంటినో నేను ఎలాగు కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును స్థాపించుటకు నాటుటకును నాటుటకు కనిపెట్టియుందును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. ఈ దేవుడు ఏమన్నారు చెప్పండి. ఇదిగో వారిని పెళ్ళగించుటకు విరగొట్టుటకు పడదోయుటకు నాకు నాశనము చేయుటకు హింసించుటకు నేను ఎలాగు కనిపెట్టి ఉన్నాను అలాగే వారిని స్థాపించుటకును. దేవుడు అన్నాడు వారిని నాటుటకు పడగొట్టుటకు నిలబెట్టుటకు. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి. వారిని పెళ్ళగించుటకు విరగొట్టుటకు పడదోయుటకు నాకు నాశనము చేయుటకు హింసించుటకు నేను ఎలాగు కనిపెట్టి ఉన్నానో అలాగు వారిని స్థాపించుటకు నాటుటకు కనిపెట్టుకొని ఉన్నాను. వారిని నాటుటకు మరలా నిలబెట్టుటకు దేవుడు అంటున్నాడు ఉన్నాను అంటున్నాడు. వారి క్రియలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారు చేసే హేయమైన క్రియలను బట్టి ఏ రీతిగా పడగొట్టాలని కనిపెట్టి ఉన్నానో మరలా తిరిగి వారిని కట్టుటకు దేవుడు అంటున్నాడు కనిపెట్టి ఉన్నాను. వారిని ఏమంటున్నాడు చెప్పండి. అక్కడ ఆయన వారిని స్థాపించుటకు నాటుటకు కనిపెట్టుకొని ఉన్నాను. సర్వాధికారము నాకు ఉన్నది అంటున్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు, వారి గాయములను కట్టే దేవుడను. కనుక దేవుడు ఈ లోకములో మన ఎడల నిత్యము ఆయన కనుదృష్టితో, నరుల మార్గము మీద ఆయన కనుదృష్టి ఉంచబడి ఉన్నది. వారి క్రియలన్నీ చూస్తున్నాడంట. ఏ ఒక్కరూ తప్పించుకునే అవకాశం లేదు. వారిని నాటడానికి, స్థాపించటానికి, పడగొట్టడానికి సమస్తము కూడా ఆయన నిన్ను కనిపెట్టి చూస్తున్నాను. దేవుడు కనులున్న దేవుడు, మన దేవుడు. కనుక దేవుడు ఇదిగో నూతన సంవత్సరములు జరుగుతూ ఉండగా మా ఎడల నీ కార్యములను నూతన పరుసుదేవా అని మనము దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు ప్రార్థన చేశాం, ఆరాధించాం. వేదనలో, శోధనలో ప్రభు పరలోకములో కోట్ల కొలది దేవదూతలు ఆరాధిస్తుంటే ఆయన ఎంతగానో ఆనందపడవలసిన దేవుడు. ఈరోజు బలహీనులైన వారు, మోసము చేసేవారు, అబద్ధాలాడేవారు, వారు విరిగి నలిగిన హృదయముతో నన్ను ఆరాధన చేస్తే, విరిగిన హృదయముతో వారు నన్ను ఆరాధిస్తుంటే నాకు ఎంతో సంతోషం అంటున్నాడు. ఈరోజు మన మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన మనలో ఒకనిగా జన్మించాడు. ఆయన ఒక, ఎందుకండి, ఏదో ఒక రూపంలో ఆయన జన్మించవచ్చు, కానీ మనవలి మన ఎంత ప్రేమించాడో ఆయన ప్రేమ మనం తెలుసుకోవటానికి, మనము ఆయన ప్రేమను తెలుసుకోవటానికి ఒక శరీరధారిగా ఈ లోకంలో సామాన్యుడుగా
పశువుల పాకలో మన కొరకు ఆయన జీవించి మనలను ఆయన ప్రేమ తెలియపరుస్తున్నాడండి మనలను కట్టాలి అని మనలను నిలబెట్టాలి అని ఒక సమయాన్ని ఆయన చూసి ఇదిగో నాకు సర్వాధికారం ఉన్నది అని చెప్తున్నాడు ఆయన పరిశీలి యొద్ద ఈ భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది కనుక నా తండ్రి వల్లనే నేను అధికారం పొంది వచ్చున్నాను అని చెప్పి ఇదిగో పక్షవాయువు కలిగినవాడా ఓ పడి ఉన్న పక్షవాయువు కలిగినవాడా నీ మంచం ఎత్తుకుని నడవమని నేను చెప్తున్నాను అనగానే వాడు లెగిసి నిలబడి నడవసాగాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నాకు సర్వాధికారం ఉన్నది అని ఆయన తెలియపరిచాడు ఆయన నోటి మాటలలో శక్తి ఉన్నదని చూపించాడు కనుక నేను మరణ అలాగే మరణము మీద కూడా నాకు అధికారము ఉన్నది అని తెలియపరిచాడు అలాంటి దేవుడు ఈ రోజు మన మధ్యలో సామాన్యమైన మనవలే జన్మించి మన బాధలను వేదనలను అనుభవించడానికి మనము ఏ రీతిగా ఆయన మార్గాల్లో నడవాలి నా బిడ్డలు నా ఆత్మ కలిగిన వారు నా శరీర వారిని ఆయన హస్తాలతో చేసిన దేవుడు ఆయన ప్రేమ ఆయన ఆలోచనలన్నీ కూడా మనలో ఉంచి మనము ఆయన నీతిని కనిపెట్టుకుని ఆయన తలంపులు కలిగిన వారిగా జీవించాలి అని మన మీద ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు ఆయన కనుకనే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను పెళ్ళగించుటకు పడగొట్టుటకు నాకు సర్వాధికారము ఉన్నది అలాగే నిన్ను నిలబెట్టుటకు పడవేయుటకు కూడా నేను పడగొట్టడానికి ఏ రీతిగా కనిపెట్టి చూశానో నిన్ను నిలబెట్టడానికి కూడా అదే రీతిగా నేను కనిపెట్టి చూస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు నీ ఎడల అలాగే చూడండి యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 42వ వాక్యాన్ని తీసుకోండి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడును రప్పించిన రీతిని నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోవుచున్నాను నేను దేవుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజల మీద ఎంత గొప్ప కీడును రప్పించిన రీతిని నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోవుచున్నాను మరలా నేను వారి మీదకి కీడు ఏ విధంగా పంపించానో మరలా వారి మీదకి నేను మరలా తిరిగి మేలంతటిని వారి మీదకి పంపిస్తున్నాను దేవుడు శిక్షించే దేవుడు రక్షించే దేవుడు చెదరిపోయిన వారిని గాయములు ఎందుకంటే చెదరిపోయిన ప్రతి ఒక్కరిని కట్టడానికి లోకానికి వచ్చాడు నీవు అవకాశం ఇస్తే నీ హృదయములో దేవునికి స్థానం ఇస్తే ఈరోజు ఎన్నో సంవత్సరాలు నీ ముందు ఎన్ని వయసు నీ వయసు ఎంతో నాకు తెలియదు ఏ రీతిగా నీవు జీవించున్నావు అంటే దేవుని దయ అన్న దేవుని మందిరంలోనికి ఎంతో కాలం దేవుని సన్నిధిలో యథార్థత హృదయం లేకుండా ఎంతో కాలం ప్రార్థన చేసింది ఒకరోజు ఆమె స్థితిని ఆమె జ్ఞాపకం చేసుకుంది నా జీవితానికి ఈరోజు ఇంత భయంకరమైన నిందలు అవమానాలు నేను భరించటమేంటి ఇలా మోడులాగా నేను ఉండిపోవటమేంటి అందరూ ఆశీర్వదించబడుతున్నారు నేను ఏ ఆశీర్వాదం లేకుండా కృంగిపోయిన జీవితంతో వేదనతో నా జీవితానికి కారణం ఏమిటి అని ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో ఏం చేసింది చెప్పండి తన పాపాన్ని ఒప్పుకున్నది తన జీవితంలో ఏవేవి ఆమె జీవితాన్ని ఫలింప చేయకుండా ఏవేవి దేవుని ఆశీర్వాదాలు రాకుండా ఏ పాపం ఆమెలో ఉన్నదో దానిని ఆమె గుర్తించి ఏం చేసింది చెప్పండి విడిచిపెట్టింది ఆ రోజు నుంచి ఆమె దుఃఖించటము
मानी वेसी आ रोज नीचे ఏదైతే నీ జీవితంలో నీకు అడ్డుగా ఉన్నదో ఏదైతే నీ జీవితంలో ఫలింపు లేకుండా నీ జీవితానికి అడ్డుగా ఉన్నదో వాటిని నీవు గుర్తించగలిగి వాటిని విడిచిపెట్టగలిగితే దేవుడు అంటున్నాడు నేను నీకు కీడును కలగజేసిన నీవు కీడులో ఉన్న పరిస్థితిలో నిన్ను మరలా తిరిగి మేలు నీ మీదకి పంపించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు తిరిగి నీ మీదకి మేలును ఏ రీతిగా ఆయన ఏమంటున్నాడు చెప్పండి అక్కడ ఇదిగో యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు నేను ఈ ప్రజల మీదకి ఎంత గొప్ప కీడును రప్పించిన రీతినే నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని నేను చెప్పిన మేలంతటిని కూడా కీడును మేలుగా మార్చివేయుచున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వారి జీవితములో ఇంతవరకు కీడును అనుభవించి శ్రమలను అనుభవించి వారి జీవితములో ఇంతవరకు అనేక నిందల అవమానాలు నా జీవితములో ఇక నేను బాగుపడను నా జీవితములో ఇక నాకు మేలు కలుగుతున్నదా నేను తిరిగి కట్టబడగలనా తిరిగి నిలబడగలనా అనుకున్న స్థితిలో నిన్ను దేవుడు అంటున్నాడు ఆయన దేవుడు అంటున్నాడు తిరిగి నీవు నీ మీదకి మేలు పంపిస్తున్నాను నీవు తప్పకుండా తిరిగి నీవు మరలా కట్టబడగలుగుతావు మరలా తిరిగి నీవు కట్టగలుగుతావు నీ కుటుంబం కట్టబడుతుంది నీ జీవితములో ఏ ఆశలు నిరాశలైపోయినయో తిరిగి మరలా నీవు వాటిని నీవు మరలా తిరిగి పొందుకోగలుగుతావు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి 11 కూడా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయెను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పుచున్నా అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన ఈ పట్టణములోనే యెరూషలేము వీధులలోనే సంతోషము స్వరమును ఆనంద శబ్దమును పెళ్లి కుమారుని యొక్క స్వరము పెళ్లి కుమార్తె యొక్క స్వరము యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును యెహోవా మందిరములోనికి స్తుతి యాగములు తీసుకొని వచ్చు వారు స్వరమును మరలా వినబడును మునుపటి వలె ఉండుటకై చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు చూడండి దేవుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయిన స్థలమే దీనిలో నరులు లేరే నివాసములు లేవే జంతువులు లేవే నివాసాలు లేవే సమస్తము పాడైపోయింది కనుక తిరిగి మరలా పట్టణముగా ఇది కట్టగలదా దీనిలో మనుషులు నివసించగలరా దీనిలో ఆనందము దేవుడికి సంతోషము కలదా దీనిలో మనుషులకు జీవమున్నదా దీనిలో మరలా సంతోష ఆనందాలు కనబడునా అని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు తిరిగి మరలా నేను దీనిలో నివాసాలు ఏర్పాటు చేస్తా తిరిగి మరలా జీవరాశులను దానిలో సమకూరుస్తా దానిలో పెళ్లి కుమారుడు ఉంటాడు పెళ్లి కుమార్తె ఉంటుంది అలాగే సమస్త జీవరాశులు ఉంటాయి అలాగే దేవుని ఆరాధించే స్తుతి యాగము కూడా దానిలో ఉంటుంది మనుషులందరూ కూడా దానిలో నివాసం చేస్తారు దేవునికి అసాధ్యమైనది ఏదైనా
ఉన్నదా పాడైపోయిన స్థలాలను పాడైపోయిన జీవితాలను తిరిగి నేను మరలా కట్టగలను అంటున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మేలు ఏ రీతిగా మీ మీదకి పంపించాలనుకుంటున్నాను కీడు కూడా అదే రీతిగా మీ మీదకి పంపిస్తానికి నేను కనిపెట్టి చూస్తున్నాను అంటున్నాడు కనుక దేవుడు మనల్ని శోధనలకు అప్పగిస్తే తిరిగి మరలా నిన్ను లేపాలి అని ఆ స్థితిలో నీవు ఉండకుండా మరలా తిరిగి నీవు నిలబడాలి అని ఆయన నీ ఎడల కనిపెట్టి చూస్తున్నాడంట మరలా నీవు ఒక నివాస పురముగా అవ్వాలని మరలా నిన్ను ఎందుకంటే నీ ఇంటిలో అలాగే నీ నగరములో మరలా వివాహములు జరగాలి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె విందులు అక్కడ జరగాలి ఆనందము కనపడాలి ద్రాక్ష రసము ధాన్యము దానిలో మరలా రావాలి పండాలి అలాగే దేవునికి అర్పించే శుద్ధి యాగము అర్పణలు అక్కడ జరగాలి కనుక అది తప్పకుండా జరుగును అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఎప్పుడు చెప్పండి దేవుని తట్టు మనము తిరిగినప్పుడు దేవుని మాట వినినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కనుక దేవుడు యెషయా గ్రంథాన్ని ఇప్పుడు ఇది మనం చదువుకున్నాం ఆయన ఏమంటున్నాడు మునుపటి వాటిని ఇక మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనకండి పూర్వకాలపు సంగతులను మీరు మునుపటి వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకొనకండి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయనయ్యి ఉన్నాను అది ఇప్పుడే అది నీ మీద మొదలవుతున్నది మీరు దానిని ఆలోచన చేయరా నేను అరణ్యములో త్రోవలను కలగజేసేవాడను ఎడారిలో నదులను నేను పారజేయుచున్నాను ఎడారిలో కూడా నీటి ఓటలు అరణ్యములో నదులను కలగజేసేవాడు కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మన జీవితము ఎండిపోయినా శ్రమల పాలైనా పడిపోయినా ఈ రోజు తిరిగి కట్టుట కొరకు ఒక రోజు ఒక సమయాన్ని చూసి ఉన్నాను కనుక తిరిగి నేను నీ మీదకి మేలును పంపిస్తున్నాను కనుక ఈ పట్టణము పాడవునా ఈ మనిషి బాగుపడతాడా ఈ మనిషిలో మరలా జీవం ఉంటదా ఈ మనిషి మరలా తిరిగి కట్టబడతాడా అతని జీవితం బాగవుతుందా అనుకున్న వారిని తిరిగి మరలా ఆయన కట్టగలడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన మనలను అన్ని విషయాలలో కూడా ఎత్తుకుని రక్షించేవాడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని రక్షించేవాడను నేనే మిమ్మలను చేసి ఉన్నాను సంక పెట్టుకుని రక్షించేవాడను నేనే సమస్త అధికారం ఆయనకున్నది ఆయనకు అధికారము ఈ భూమి మీద అధికారాన్ని పొందాడు కనుక ఆయన ఈ లోకములో నిన్ను నన్ను ప్రేమించి మనవలే ఆయన శరీరము దాల్చి మనలో ఉన్న ప్రతి వేదన శోధన ఆయన అనుభవించి ఆకలి బాధలు బాధలు శ్రమలు వేదనలు శాపాలు నిందలు అలాగే మరణాన్ని కూడా భరించాడు అంటే నీ బాధ నా బాధ ఎరిగిన దేవుడు కనుక అన్ని విషయాలలో నిన్ను కాపాడుట కొరకు సమర్థుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని సన్నిధిలో ఆయన తిరిగి నిన్ను కట్టడానికి నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు తిరిగి మరలా నీ మీదకి నేను మేలును కలగజేస్తున్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా దేవుని వాక్యము దీవించునుగాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి నా వందనాలు కూడొచ్చిన మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన నేను ఫస్ట్ ఈ సన్నిధికి రాకముందు భయంకరమైన విగ్రహారాధన అసలు సన్నిధికి రావాలని రాలేదు నేను భిక్షాల గారి సాక్ష్యం విన్నాక మామూలుగా మా పిన్నికి బాగోలేదు కానుకిచ్చి వెళ్ళిపోదామని వచ్చాను
అలా వచ్చి నేను కానుకిచ్చి వెళ్ళిపోదామని అమ్మగారితో మాట్లాడి అమ్మగారు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. సరే ఒక వారం వచ్చి వెళ్ళిపోదాంలే అన్నట్టుగా నేను వచ్చాను. కేవలం నేను అమ్మగారు మాటలు, అమ్మగారు ప్రేమ దాన్ని బట్టి నేను సన్నిధికి రావటం మొదలేశాను. నేను ఫస్ట్లో నేను ఒక్కదాన్నే వచ్చేదాన్నండి. నేను తర్వాత ఆనంద్ గారికి హెల్త్ బాగోలేదు. నేను స్తుతి ఆరాధనకు వచ్చి వెళ్తుంటే ఆయనకి బాగా గ్యాస్ ప్రాబ్లం, అది అసలు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. అసలు కూర్చోలేరు, నిల్చోలేరు అనమాట. నైట్ అసలు పడుకునే పని లేదు, నిద్ర అనేది ఉండేది కాదు. ఈ ఎడం చేయి అంతా బాగా నొప్పి వచ్చి, భుజం నొప్పి వచ్చేసి అసలు మాట్లాడలేని స్థితి. అన్నం తినుకోకుండా దగ్గర దగ్గర అసలు సంవత్సర రోజులు సరిగ్గా అన్నం తిని ఒక పూట తినటం, అంతవరకు పగల ఒక పూట తినేవారు. తర్వాత అసలు అన్నం తింటే ఇంకా కూర్చోలేని పరిస్థితి అనమాట. నైట్ అంతా అటు ఇటు తిరుగుతూ నొప్పికి బాధపడుతూ ఉన్నాడు. ఎన్ని చాలా హాస్పిటల్కి వాడాము, ఇంటర్నేషనల్ హోమియోకేర్ మందులు వాడాము, ఎస్విఆర్లో చూపించాము, ఎన్ని హాస్పిటల్లో చూపించినా మందులు అయితే వాడుకుంటున్నారు కానీ అసలు తగ్గలేదు. అయితే ఒకసారి ఆయనకి నేను ఎన్నోసార్లు చెప్పాను, సన్నిధికి వెళ్దాము, చర్చిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా, రా ఒక్కసారి అని అంటే అసలు రానంటే రాననే వాళ్ళు. అలాంటిది ఆయనకి ఆయనే నేను డ్యూటీలో ఉండగా ఫోన్ చేసి అమ్మగారితో ఒకసారి ప్రార్థన చేయించు, నా వల్ల కావటం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నారు. నేను ఇంటికి రాగానే అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించాను. అమ్మగారు అన్నారు, అమ్మ స్తుతి ఆరాధన జరుగుతుందిగా, మీరు రండమ్మా అని అన్నారు. సర్లే అని ఇంక మేము గురువారం, శుక్రవారం, శనివారం మూడు రోజులు కంటిన్యూగా వచ్చారండి. ఇక నాతో పాటు ఆయన వచ్చి ప్రార్థనలో ఉన్నారు. అసలు ఆదివారం ఇక్కడే కడుపు నిండా అన్నం తిని అసలు ఇంటికి వెళ్ళాక ఆ నొప్పి ఎలా ఉందో కూడా తెలియలేదు. అలాంటి స్వస్థతనిచ్చాడు దేవుడు మూడు రోజులకే. మా జీవితంలో జరిగినాయండి, వినేవారికి అంటే ఏదో చిన్నగా అనిపించింది కానీ చెప్పడానికి కూడా మాకు కూడా తేలిగ్గా ఉండేది. కానీ దాన్ని అనుభవించి దాని ఫలాన్ని మేము పొందుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యం, దాని సంతోషం అసలు చెప్పలేము, వివరించలేము కూడా. అంత గొప్ప కార్యం చేశారు. అసలు బ్రతకటమే కష్టంగా ఉండే మాకు, అంత డబ్బులు హాస్పిటల్లో చూపించాలంటే వెనక ముందు ఎవరు లేరు. కష్టపడితేనే పనికి వెళ్తే మాకు ఇంట్లో జరిగింది లేదంటే లేదు. అలాంటి స్థితిలో దేవుడు అనారోగ్యంలో నుంచి ఏ హాస్పిటల్కి కూడా ఎన్ని డబ్బులు పోసినా తగ్గని వ్యాధి సన్నిధికి రాగానే అసలు ఎంత అద్భుతంగా దేవుడు స్వస్థతనిచ్చాడు. అంతేకాదండి, నా జీవితంలో అసలు నాకు ఎంత గొప్ప కార్యం అంటే నాకు అసలు మూడు సంవత్సరాలు మడి నొప్పితో ఎంత బాధపడ్డాను, కూర్చుంటే లెగలేను, కూర్చోవాలంటే భయం వేసేది, గోడలు పట్టుకుని ఇప్పుడు నన్ను కూరగాయలు కోసుకోవాలన్నా ఇంట్లో కూర్చుంటే మళ్ళీ నేను ఒక ఐదు నిమిషాల దాకా మంచం పట్టుకొని గోడలు పట్టుకొని నడిచేదాన్ని. అసలు ఎందుకు వచ్చిందో తెలీదు, 8 hours నిల్చొని వర్క్ చేయటం మూలన అలా వచ్చిందేమోనని చెప్పులు మార్పించుకున్నాను. ఒకసారి ఎస్విఆర్లోనే చూపించాను కానీ ఆయన కండ పెరిగిందమ్మా అని అన్నాడు. మందులు వాడినా తగ్గలేదు, ఏదైతే అదే అయ్యిందిలే అని అవన్నీ పట్టించుకోకుండా నేను ఆ నొప్పి వచ్చినప్పుడు బాధపడి మామూలుగా వెళ్ళిపోతున్నాను. అయితే మేము శనివారం, పౌర్ణమి ఈ రెండు రోజులు మేము కంటిన్యూగా అసలు ఆదివారాలు కూడా మేము మిస్ అవ్వము. ఎప్పుడైనా ఒకసారి మానేస్తామేమో కానీ శనివారం పౌర్ణమి మాత్రం అసలు మానేవారం కాదు. అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ పక్కన కూడా పక్కన మనిషిని సాయం తీసుకొని ప్రార్థన అయ్యగా నిలబడండి అనగానే పక్కన మనిషిని సాయం తీసుకొని నిలబడేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. అలాంటి దేవుడు అద్భుతంగా నాకు అసలు కాళ్ళ నొప్పిని అడగాలి దేవుణ్ణి, ఇలా అడిగితే ఇలా దేవుడు స్వస్థతనిస్తాడన్నది కూడా నాకు తెలియదు. ప్రార్థన ఎలా చేసుకోవాలో ముఖ్యంగా నాకు అసలు అది తెలియదు, ఎలా చేసుకోవాలో కూడా. నేను పనిచేసే చోట ఏంటి దేవుణ్ణి ఎలా అడగాలి, ఏం అడగాలి అని వాళ్ళు చెప్పుకుంటుంటే వినేదాన్ని అంతే. అలాంటిది నాకు అసలు అద్భుతంగా దేవుడు కాళ్ళ నొప్పిని తీసివేశాడండి. ఈ చర్చికి రాకముందు నాకు కిడ్నీలో టోన్స్ అన్నమాట. అసలు ఆ హాస్పిటల్లో నేను 20 రోజులు ప్రశాంత హాస్పిటల్లో 20 రోజులు ఉండి నేను ఇంటికి వచ్చి ఇలా వెళ్తుండగానే నేను ఈ చర్చికి వచ్చి అమ్మగారితో మాట్లాడేళ్ళాను. అసలు ఇప్పుడు నేను వచ్చి 5వ సంవత్సరం, ఈ 5 సంవత్సరాల్లో కూడా నాకు అసలు ఆ కిడ్నీ నొప్పి అనేదే లేదండి. దేవునికే మహిమ కలిగింది కనుక ఎంత బాధపడేదాన్ని. అసలు ఆ పెయిన్ వచ్చినప్పుడు నైట్ నిద్ర ఉండేది కాదు, హాస్పిటల్కి వెళ్ళినా సరే అసలు నా వల్ల అయ్యేది కాదనమాట. అలాంటి సిచ్యువేషను ఆ కిడ్నీలో టోన్స్ ఎలా పడ్డాయో తెలియటం లేదు. మళ్ళీ నేను ఆ హాస్పిటల్ వైపు కంటూ వెళ్ళలేదు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక.